హలో ఫ్రెండ్స్, ఈ వీక్లో చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి. ఫస్ట్లీ ఈ వీక్లో రిలీజ్ అయిన మూవీ విరూపాక్ష, అంటే ఆకారం లేని కన్ను, ఇంగ్లీష్లో అయితే ఐ వితౌట్ షేప్, షేప్ వితౌట్ ఐ, ఐ వితౌట్ షేప్. మూవీ మాత్రం సూపర్గా ఉంది, కొంచెం ఎంగేజింగ్గా ఉంది. అసలు ఏం జరుగుతుందని అనుకునే లోపే కొన్ని కొన్ని హర్రర్ ఎలిమెంట్స్ ఒక సైడ్ వస్తుంటాయి, ఇంకో సైడ్ ఏమో కొన్ని థ్రిల్లర్ సీన్స్ అయితే ఉంటాయి, కొన్ని లీడ్ యాక్టర్స్ మధ్య లవ్ సీన్స్. ఓవరాల్గా అయితే మూవీ చాలా బాగుంది. కుదిరితే థియేటర్లో చూడండి, లేదంటే నెట్ఫ్లిక్స్లో వస్తుంది, చూసేయండి. చీకట్లో మాత్రమే చూడండి. నెక్స్ట్ మనకి అఖిల్ అండ్ మమ్ముట్టి గారు యాక్ట్ చేసినటువంటి ఏజెంట్ మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఆ టైటిల్లోనే మనకి తెలుస్తుంది లైక్ ఇది ఒక స్పై కైండ్ ఆఫ్ మూవీ అని. ట్రైలర్ మొత్తం ఫుల్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్తో ఫుల్లీ లోడెడ్ గన్లా అయితే ఉందన్నమాట. ఇక మమ్ముట్టి గారు 71 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో ఆయన ప్రసెన్స్ ట్రైలర్లో కొంచెం కూల్గా ఉంది. మరి మూవీలో ఎలా ఉండబోతుంది అనేది అయితే చూడాలి. ట్రైలర్ ఎండ్లో అయ్యగారు, అదే మన అఖిల్ గారు అండి, మిషన్ గన్తో ఫైర్ మామూలుగా లేదనమాట. బేసిక్గా సురేందర్ రెడ్డి గారి మూవీస్ అంటేనే కొంచెం ఆ స్టోరీ అయితే ఉంటుందన్నమాట, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ స్టోరీ. సో లెట్స్ వెయిట్ ఫర్ ద మూవీ విచ్ రిలీజింగ్ ఆన్ 28th. నెక్స్ట్ మనకి అల్లర్ నరేష్ యాక్ట్ చేసిన ఉగ్రం మూవీ ట్రైలర్ని కూడా రిలీజ్ చేశారు ఈ వీక్లో. సో ట్రైలర్లో అల్లర్ నరేష్ గారి ఊరమాస షేడ్ని అయితే చూపించారు. సో పోలీస్ ఆఫీసర్ రోల్లో చేస్తున్నట్లయితే మనకి చూపించారు. అల్లర్ నరేష్ పోలీస్ ఆఫీసర్ అంటే మనకి అతని ప్రీవియస్ మూవీస్ లైక్ బ్లేడ్ బాబ్జీ, కత్తికాంతారావు, కిత్తకిత్తలు కైండ్ ఆఫ్ మూవీస్ అయితే గుర్తొస్తాయి. సో చూడాలి మరి ఈ మూవీ వాటిని మర్చిపోయేలా ఉంటుందో లేదో అయితే చూడాలి. సో ఈ మూవీకి డైరెక్టర్ ఎవరో కాదంటే ఆల్రెడీ నరేష్తో హిట్ కొట్టిన నాంది మూవీ డైరెక్టర్ విజయ్ కనక మేడల. నెక్స్ట్ మనకి ఆదిపురుష్ మూవీ నుంచి ఒక లిరికల్ మోషన్ పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు. సాంగ్లో వచ్చేటువంటి జై శ్రీరామ్ చాంటింగ్ మాత్రం చాలా బాగా అనిపించింది, మిగిలిన లిరిక్స్ మాత్రం సోసోగా అనిపించాయి. దానికి రిలేటెడ్గా రిలీజ్ చేసిన పోస్టర్లో ప్రభాస్ గారు రాముడిగా చాలా బాగున్నారు. నెక్స్ట్ గోపీచంద్ గారి రామబాహన మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ట్రైలర్లో గోపీచంద్ అండ్ జగత్బాబు గారి మధ్య ఫ్యామిలీ ఎమోషన్స్ ప్లస్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నట్లయితే చూపించారు. ప్లస్ దీంట్లో ఫ్రెష్ ఫుడ్ అనే కాన్సెప్ట్ కూడా ఇంక్లూడ్ చేసినట్లయితే ఉన్నారు. సో దీనికి డైరెక్టర్ ఎవరో కాదు, శ్రీవాస్ గారు. సో శ్రీవాస్ గారు అంటే ఆల్రెడీ గోపీచంద్ గారితో తీసినటువంటి లక్ష్యం, లోక్య మూవీస్ కూడా ఆయన తీశారనమాట. సో నెక్స్ట్ మనకి పా రంజిత్ డైరెక్షన్లో చియాన్ విక్రమ్ యాక్ట్ చేస్తున్నటువంటి తాంగలన్ మూవీ టీజర్ అయితే రిలీజ్ చేశారు. సో ఆ టీజర్లో డైరెక్టర్ రంజిత్ గారి మార్క్ మాత్రం క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ విక్రమ్ గారు ఒక ట్రైబల్ వర్గానికి లీడర్లా ఉన్నట్లయితే అనిపిస్తుంది. సో గెటప్ మాత్రం చాలా టెర్రిఫిక్గా ఉందన్నమాట. విక్రమ్ గారికి గెటప్స్ అంటే ఎంత పిచ్చో మనకు తెలిసిందే.